నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే జాతకాల్లో కొన్ని కొన్ని యోగాల గురించి చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది యోగాలు ఎట్లా చేస్తాయి ఎప్పుడు చేస్తాయి ఉంది బాగుంది కానీ ఏమిటంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు యోగం అనిపిస్తుంది అట్లాంటి వాటిల్లో నీచభంగ రాజయోగం అమ్మో రోల్ని బా గట్టిగానే ప్లే చేస్తుంది ఎందుకంటే చాలా చాలా నీచం అయిపోయినటువంటి బతుకులు కూడా ఒక్కసారి పైకి లేచి అసలు అయ్యి బాబు వీళ్ళైనా ఇంత అసలు వెలుగు వెలుగుతున్నారు అనే రీతిలో తీసుకొస్తుంది నీచభంగ రాజయోగం అని నిజమైన ఏమిటి అసలు ఈ నీచభంగ రాజయోగం అంటే మరి ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక్కసారి మీ ద్వారా ఓకే అమ్మా చాలా మందులకి ఏంటంటే భంగ రాజయోగం వల్ల అసలు ఏమే లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్ సడన్ గా వచ్చేస్తారు సడన్ గా అవును వాళ్ళకి ఆ దశ చేంజ్ అయినప్పుడు ఇప్పుడు నీచ భంగ రాజయోగం అట్లా అంటే ఏందంటే ఫస్ట్ ఒక గ్రహం ఒక రాశిలో నీచం అయిపోతుంది అనుకోండి ఆ దానికి సంబంధించిన అధిపతి ఏదైతే గ్రహం ఉందో అది ఉచ్ఛ స్థితిలో వెళ్తాను లేకపోతే తన సొంత అంటే ఇల్లు అనేది తన ఆర్చి ఇల్లు అంటారు అది దేంట్లో వెళ్లి ఉంటుందో దానికి సంబంధించిన తన ఓన్ హౌస్ కి వెళ్తాను అప్పుడు ఏమైతుందంటే నీచబంగ రాజయోగం అయిపోతుంది అనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు కుజుడు కర్కాటకంలో నీచం అవుతాడు దాని అధిపతి చంద్రుడు అదే ప్లేస్ లో ఉంటానే నీచభంగ రాజయోగం నీచ ఎందుకంటే తన సొంత హౌస్ అది సపోజ్ ఆయన కేంద్రానికి వెళ్తాడు అనుకోండి కేంద్రం అనేటప్పుడు ఫోర్త్ హౌస్ లేదు సెవెంత్ హౌస్ లేకపోతే లగ్నం కూడా అండ్ టెన్త్ హౌస్ కూడా అలా వెళ్ళినా కూడా నీచభంగ రాజయోగం వస్తుంది సరే ఇంకొకటి ఏంటంటే అదే చంద్రుడు ఉచ్చ స్థితిలో రిషభానికి వెళ్తే కూడా నీచభంగ రాజయోగం అనేది ఉంటుంది సరే ఇది కొన్ని జాతకాలకు తొందరగా ఫలితం ఇస్తుంది కొన్ని జాతకాలకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళకి నడుస్తున్న దశను పెట్టి వాళ్ళకు ఉన్న లగ్నాన్ని పెట్టి ఆ నీచభంగ రాజయోగం కూడా కొన్ని జాతకాలకు వెంటనే వాళ్ళకి మంచి చేసేస్తుంది వాళ్ళకి ఆ దశ ఏంది అంటే బాగలేకపోతే ఎన్నో రాజయోగాలు ఉంటది నాకు తెలిసి కొన్ని ఒక ఒక చక్రం చూశాను వాళ్ళకి గురువు ఉచ్చము చంద్రుడు ఉచ్చము అది కాకుండా ఏందంటే అసలు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు అన్ని గ్రహాలు దగ్గర దగ్గర నాలుగైదు గ్రహాలు స్థితిలో ఉండి కూడా డెవలప్మెంట్ లేకుండా ఉన్నారు అయ్యో వాళ్ళ కోపం వస్తుంది కూడా అంటే అది ఏమైందంటే వాళ్ళ జాతకంలో దశ ఒకటి మేజరు రెండవది లగ్నం బాగాలేదని లగ్నం లగ్నం బాగుండాలి లగ్నం అంటే తనకు ఏది అనుకున్నా సక్సెస్ కావాలి కదా సో అప్పుడు ఆ లగ్నం ఆయనకు మాంది గ్రహం అయిపోయింది సో అప్పుడు ఏమైతుందంటే ఇన్ని గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండి కూడా ఫలితం లేకుండా అయిపోయింది అప్పుడు చూడండి నీచభంగ రాజయోగం కూడా వెంటనే అందరికి ఫలితం ఇచ్చేది సో వాళ్ళకి సంబంధించిన దశ వాళ్ళకి ఆ యోగమా అదంతా వచ్చినప్పుడు అంటే వాళ్ళకి దానికి తగినట్టుగా గ్రహాలు వాళ్ళకి మంచి ఫలితం ఎప్పుడు ఇస్తుంది అంటే దశ రీతిగా కూడా వస్తుంది కొన్ని ఆ దశ బాగున్నప్పుడు ఆ నీచభంగా రాజయోగం అనేది కలిసి వస్తుంది సో జాతకంలో ఇన్ని యోగాలు ఉంది కానీ ఏం పని చేయలేదు చెప్తారు చూడండి అప్పుడు వాళ్ళకి ఏంది వాళ్ళని మేనేజ్ చేసేది ఏది దశ సో ఇలా కూడా చాలా జాతకాలు నేను చూసిన ఉచ్ఛంగా ఉన్న జాతకాలు వేస్ట్ అయిపోయిన చాలా కష్టపడే వాళ్ళు చూస్తున్నా తర్వాత ఏంటంటే కొన్ని యోగాలు చెప్పాలంటే ససియోగం అంటారు గజకేశర యోగం అంటారు తర్వాత అసలు అవును అది కూడా ఉంటుంది అసలు రాజయోగం విపరీత రాజయోగం అది కూడా ఉంటుంది విపరీత రాజయోగం అనేది సడన్ గా వాళ్ళకి మంచి చేస్తుంది అనమాట విపరీతం అంటే ఎక్కువ ఇచ్చేస్తుంది సడన్ అంతే అంతే వాళ్ళకి అనుకోని సెకండ్ లో వచ్చేస్తుంది అట్లా అది కూడా ఒక యోగము సో ఇట్లా చాలా యోగాలు ఉంది కానీ ఉన్నా వాళ్ళకి ఫలితం ఉండాలి సో ఇదంతా జాతకం చూస్తే కొంతమందికి అసలు భంగ రాజయోగం అనేటప్పుడు చాలా మంచి మంచిగా అయిన వాళ్ళు కూడా నేను చూస్తున్నాను జాతకాలు అస్సలు బాగాలేదండి కానీ వీళ్ళకి ఎంత బాగున్నారో చూడండి అని అంటారు వాళ్ళు అయితే వాళ్ళ జాతకం చూసేదాన్ని బట్టి మనకు ఆ యోగాలు పెట్టి చూస్తే అర్థమైపోతుంది సో కొన్ని ఏమిందంటే ఇంత ముందుగా ఒబామా కూడా అంతే సో అమెరికా ప్రెసిడెంట్ ఇంత ముందుగా ఉన్నారు తన కూడా భంగ రాజయోగం వల్ల ఆ టైమింగ్ లో గెలిచారు ఆయన సో అలా ఉందన్నమాట తన జాతక చక్రం కూడా అంటే కొన్ని జాతకాలు మీరు ఫుల్ గా అనలైజ్ చేస్తే అర్థమైపోతుంది సో ఎప్పుడైనా కానీ ఒక జాతకంలో పర్ఫెక్ట్ గా వీళ్ళకి ఇదిదా జరుగుతుంది అని చెప్పడానికి ఏంటంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒరిజినల్ జాతకం ఉంటే చెప్పేవచ్చు కొంతమంది ఏంటంటే వీళ్ళని వాళ్ళని తీసుకుని ఏదేదో చెప్పడం అలా కరెక్ట్ కాదు ప్రాపర్ గా చెప్పాలి జాతకం ఉంది ఇది అంటే ఇట్లా జరిగిందంటే నిజం అట్లా సో ఇది వచ్చి నీచబంగ రాజయోగం వల్ల కూడా చాలా మందిని గెలుస్తారు ఎట్లా అండి ఎట్లా దానికి దానికంటూ పర్టికులర్ టైం ఏదైనా ఉంటుందా ఈ లోనే ఇది యాక్టివేషన్ లోకి వస్తుంది యాక్టివేట్ అయిన తర్వాతనే దాని ఇంపాక్ట్ చూపించడం నీచంలో ఉన్న బ్రతుకులు మళ్ళీ వెలిగిపోవటం ఉంటుందా అవును ఇప్పుడు మనం చెప్తున్నాము ఇప్పుడు కర్కాటకంలో అంటే కుజుడు వెళ్ళి నీచమైన తర్వాత చంద్రుడికి సంబంధించిన అసలు దశ జరుగుతుంది అనుకోండి చాలా బాగా మంచి జరుగుతుంది సరే ఒకవేళ వాళ్ళకి వచ్చి శుక్రుడు హౌస్ లో ఉన్నాడు అసలు సూర్యుడు నీచమై ఉన్నాడు శుక్రుడు ఏంటంటే లగ్నంలోనే ఉంటే ఆ శుక్రుడి దశలో శుక్రుడు దశలో చాలా మంచి జరుగుతాయి ఓకేనా అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏమైతుందంటే ఆ నీచభంగ రాజయోగం అనేది వస్తుంది అంటే సూర్యుడు అక్కడ నీచం అయితాడు తులాంలో అంటే దాని అధిపతి శుక్రుడు తులాంలోనే ఉంటాడు సో అప్పుడు ఏమైతుంది వాళ్ళకి జాతక పరంగా నీచభంగ రాజయోగం అనేది వచ్చేది అప్పుడు శుక్రదశ జరుగుతుంది అనుకోండి అప్పుడు వస్తుంది ఒకవేళ రాకపోతే శుక్రుడు అంతర్దశన వస్తాయి కదా అన్ని దశలో ఒక అంతర్దశ శుక్రుడు వస్తాయి పర్టికులర్ ఆ పీరియడ్ లో మాత్రం బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్క జాతకానికి ఏదో ఒక అంతర్దశ కంపల్సరీ వచ్చే కావాలి ఒక దశలో తొమ్మిది గ్రహాలు సంబంధించిన అప్పుడే కంప్లీట్ అవుతుంది అసలు నిజంగా చెప్పాలంటే ట్వంటీ ఇయర్స్ ఉంటది దశ శుక్రుడు చాలా మంది పెద్ద లెవెల్ కి తీసుకెళ్లిపోతుంది అదే శుక్రుడు ఏమే లేకుండా హండ్రెడ్ పర్సెంట్ అవును కదా అని సూపర్ లేదు కొన్ని మంది అంటే నా దగ్గర చూపించుకున్నప్పుడు మేడం నేను టెన్ ఇయర్స్ వేస్ట్ చేసేసాను ఎందుకంటే నాకు చూసిన వాళ్ళు శుక్రదశ నీకు అసలు లేదు బాగుంది అని చెప్పేశారని కానీ ఒక ప్రోగ్రామ్ లో మీరు చెప్పారు శుక్ర దశలో చాలా కష్టపడే వాళ్ళు చూస్తున్నామని బట్ ఇవి మీరు చెప్పిన తర్వాత అందుకే మీ దగ్గర అప్రోచ్ అయ్యాం మీరు అయితే పర్ఫెక్ట్ చెప్పారు లాస్ట్ టెన్ ఇయర్స్ లో శుక్రదశ వచ్చే నేను డబ్బులన్నీ అసలు లాస్ చేసుకున్నాను ఏ బిజినెస్ సెట్ అవ్వలేదని అంటే వాళ్ళకి ఏమైతుందంటే శుక్రుడు నెగిటివ్ గా ఉంటాడు కొన్ని జాతకాలుగా ఆయన శత్రువు అయిపోతాడు కొన్ని జాతకాలకు మాంది గ్రహంగా ఉంటాడు అలా ఉన్నప్పుడు ఎట్లా ఫలితం ఇస్తాడు తెలుసుకోవాలి ఇంకొక విషయం కూడా చెప్తారు తులారాశిలోనే ఉన్నాడు కదా దాని అధిపతి శుక్రుడు మాకెందు కష్టాలు ఇచ్చాడు బట్ ఆయన వగ్రమై ఉన్నాడు తెలియదు వాళ్ళకి ఇంకొకటి ఆయన మాంది గ్రహం కూడా అయ్యాడని తెలియదు వాళ్ళకి సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా మంచి చేస్తాడు అప్పుడు మీరు ఎట్లా ఇంత పర్ఫెక్ట్ గా దశదా మీకు మంచి చేయలేదని ఎలా కరెక్ట్ చెప్పారంటే ఈ గ్రహాలంతా చూసి వగ్రమై ఉందా లేదు చత్రువైందా లేదు మాందిగా ఉందా కొంతమంది చత్రువైంది తెలియదు సో ఫార్ములా ఒకటి ఉంటుందండి వగ్రము చత్రు మాంది ఇదంతా చూసుకుని చెప్తే పర్ఫెక్ట్ చెప్పవచ్చు వాళ్ళకి రైట్ అయితే ఈ నీచభంగ రాజయోగం మాకు లేదు అయినప్పటికీ మా బ్రతుకులు ఒకవేళ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ ఈ యోగం ఏదైతే ఉందో మాకు పట్టాలి మాకు సడన్ గా లైఫ్ టర్న్ అయిపోవాలి అని అంటే ఏవైనా రెమెడీస్ ఉంటాయా ఇప్పుడు నీచభంగ రాజయోగం అనుకోండి అంటాం దానికి రాజయోగం లభించేలాగా పూజలు చేయవచ్చు ఇప్పుడు రాజయోగం అంటే చూడండి మనకు మేజర్ గా గుర్తుకొచ్చే ఇంద్రుడిద ఎందుకంటే దేవుళ్ళకి కూడా ఆయన రాజు అవును సో అప్పుడు అలా ఉన్నప్పుడు ఏందంటే దానికి సంబంధించిన రెమెడీ ఉంటుంది సో మన ఆ రాజయోగ పూజ చేసుకుంటూ వీళ్ళ జాతకంలో నీచభంగ రాజయోగం సంబంధించిన పూజలు రెండు చేస్తానే వాళ్ళకి ఫలితం ఫలితం అనేది ఉంటుంది బ్యూటిఫుల్ జాతక రీతిగా చేయాలి అంతే వేగ్గా చెప్పడానికి ఏదో అందరూ చేసేసుకోవడానికి ఉండదు జాతకాన్ని అనుసరించి చేయాలి బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఎటువంటి యోగాలైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే అవి మనకి మనకి పనిచేయాలి మనకి అవగత అంటే మనకి అనుభవంలోకి రావాలి అని అంటే టైం పడుతుంది ఆ టైం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్కారం